బీజేపీ అన్ని ఆటలు కొంత మేరకు సక్సెస్ అయినట్టే కనబడుతుంది. చివరి కంటే తెలుస్తుంది, చూద్దాం. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. సగం అభినందనలు, పూర్తి అభినందనలు సార్. హర్యానాలో పూర్తి అభినందనలు, దేశమంతా కూడా సార్. కాశ్మీర్ సార్, హర్యానా గురించి చెప్పండి, కాశ్మీర్ గురించి చెప్పండి. సార్ నేను రెండు విషయాలు చెప్తాను. కాశ్మీర్ లో ఈరోజు బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుందంటే సుమారుగా ఇప్పుడు 27-28 కొంచెం ట్రెండ్ మారితే 30 కూడా రావచ్చు. మాక్సిమం జమ్మూ ఏరియాలో, అంటే మీకు నేను ఈ మధ్య ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మూర్తి గారు. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ లో ఉత్తరప్రదేశ్ లో ఒక ఒక నియోజకవర్గం రాంపూర్ నియోజక ఆజంగఢ్ నియోజకవర్గంలో 500 ముస్లిం కుటుంబాలు ఉంటే 500 కుటుంబాలకు 500 ఇండ్లు ఇచ్చారు. 500 ఇండ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తే అక్కడ ఒక్క బ్యాలెట్లు మొత్తం ఆ ఊరి ఆ పోలింగ్ బూత్ డబ్బాలో ఒక్కటి కూడా బీజేపీకి ఓటు పడలే. ఇది దేనికి సంకేతం, ఏ అభావజాలానికి సంకేతం, ఏ ఉద్దేశాలకు సంకేతమో ఈరోజు కాశ్మీర్ లో అదే రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు 370 ఆర్టికల్ రద్దు చేశారా, లేకపోతే జమ్మూ కాశ్మీర్ ను మీరు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నారా, లేకపోతే జమ్మూ కాశ్మీర్ ఇట్లుంటుందా అంటే నేషనల్ కాన్ఫరెన్స్ ఆర్ కాశ్మీర్ వ్యాలీలో ఉన్న 45 సీట్లలో బీజేపీకి ఒక్కటి కూడా రాదు, ఒక్క దాంట్లో కూడా డిపాజిట్ రావట్లేదు ఇప్పుడు ట్రెండ్ కూడా, ఒక్క దాంట్లో కూడా డిపాజిట్ రాదు. అటు ఎన్ని గెలిచినా పీడిపి గెలుచుకున్నా ఎన్సీపీ గెలుచుకున్నా ఈ స్టోరీ ఇది. మళ్ళీ నెక్స్ట్ వచ్చి జమ్మూ ఏరియాలో వచ్చినటువంటి సీట్లలో మళ్ళీ ఒకటేమో కులం ఉంటుంది, అక్కడ కూడా కొంత నేషనల్ కాన్ఫరెన్స్ అక్కడక్కడ 5,000-3,000 ముస్లిం ఓట్లు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేపించారు. ఇది మత కోణంలో మత భావజాలంతో ఎట్లయితే 47 కంటే ముందు ఈ దేశంలో 25-30 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ ఏ రాజనీతి ద్వారా అయితే ఈ దేశంలో విభజనకు కారణమైందో అదే రాజనీతిని ఈరోజు భారతదేశంలో ముందుకు తీసుకుపోవాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ మొత్తం జమ్మూ కాశ్మీర్ నుంచి అండమాన్ దాకా చేస్తుంది పని. కాబట్టి ఈ ప్రయత్నంలో వాళ్ళు కొంత విఫలం సఫలమయ్యారు, కానీ అంత సఫలం కాలేదు. ఆర్టికల్ 370 రద్దు అది జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అంశం కాదు, భారతదేశం యొక్క సమగ్రత సార్వభౌమాధికారం భారతదేశం యొక్క ఏకాత్మతకు సంబంధించిన అంశము, కాబట్టి దాన్ని రద్దు చేశాము. బీజేపీ ఎప్పుడు కూడా 22-27 సీట్లు 24 సీట్ల కంటే ఎక్కువ ఎప్పుడు గెలవాలి. బీజేపీ ఎప్పుడు గెలిచినా ఇదే గెలిచింది, కాబట్టి కొత్తగా వస్తున్నది ఏం లేదు. బీజేపీ తన శక్తిని నిలుపుకుంది జమ్మూ కాశ్మీర్ లో. నెంబర్ వన్. హర్యానాలో కూడా కులం, ప్రాంతం, మతం, లేకపోతే ఇంకా వర్గం, లేకపోతే ఉత్తర దక్షిణ హర్యానా ఇంకొకటి అంటే తమిళనాడు దక్షిణ భారతదేశానికి చూపిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత గగ్గోలు పెడుతున్నారు, పెట్టారు కూడా, ఇంత గతంలో పెట్టారు ఇప్పుడో పెడుతున్నారు. దక్షిణ భారతదేశానికి ఒక న్యాయం, ఉత్తరానికి ఒక న్యాయం, హర్యానా ఉత్తర భారతదేశంలో ఉంది, కురుక్షేత్ర ఉత్తర భారతదేశంలో, కురుక్షేత్ర ప్రాంతమే హర్యానా ప్రాంతం. కానీ ఈ భావజాలాన్ని ఎక్కడ పెడితే అక్కడ తప్పుడుగా తప్పుడు విధానాలతోటి తప్పుడు ఆ ప్రచారం చేయడం అనేటువంటిది హర్యానాలో కూడా చేశారు. మీడియా సాధ్యమైనంత వరకు మీడియా హర్యానాలో బీజేపీ ఓడిపోతుంది, మూడోసారి కదా యాంటీ ఇన్కంబెన్సీ, మూడోసారి యాంటీ ఇన్కంబెన్సీ, ఈ ప్రచారం కూడా జరిగింది. విపరీతమైన ప్రచారం చేశారు మీడియా ద్వారా నాయకులు తప్పుడు ప్రచారాన్ని. అయినప్పటికీ కూడా చరిత్రను తిరగరాస్తూ మూడోసారి బీజేపీ ఇంచుమించుగా అధికారంలోకి వస్తుంది. ఒకటి సీట్ అటు ఇటు ఉంటుందో తెలియదు. నేను గతంలో కూడా బీజేపీకి 40 సీట్లే వచ్చాయి మూర్తి గారు, మళ్ళీ నేను క్లారిటీగా చెప్తున్నా, 40 సీట్లే వచ్చాయి. ఇప్పుడు ఒక్కటి పెరిగినా పెరిగినట్టే గతంలో లాస్ట్ ఎన్నికలలో బీజేపీకి 45 సీట్లు వచ్చి సింపుల్ మెజార్టీతో అధికారంలోకి రాలే, పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు తగ్గలే, తగ్గుతలేవు కూడా. కాబట్టి ఇక్కడ ఏ రకంగా చూసినా మోడీ ప్రభావం తగ్గిందా అంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా సీట్లు తగ్గినాయి, కానీ బీజేపీకి పడ్డ ఓట్ల పర్సంటేజ్ తగ్గింది జీరో. హర్యానాలో మోడీ ఇమేజ్ వాడలేదని, మోడీ ప్రచారానికి కూడా పోలేదు, ఒక్క ర్యాలీ తీసినట్టున్నారు. మీకు అక్కడ వాల్ పెయింటింగ్స్ లో గానీ పోస్టర్స్ లో గానీ మోడీ ఇమేజ్ లేదని నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. నేను చెప్తుంది అదే, నేషనల్ మీడియాలో లేదా ఇంకొక మీడియాలో ఈ దేశం విచ్ఛిన్నం అయిపోవాలి, హర్యానా ఒక రాష్ట్రం కావాలి, జమ్మూ ఒక రాష్ట్రం కావాలి అని కోరుకునే భావజాలంతో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా ఉండే మీడియా ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తుంది. మణిపూర్ ఒక దేశం అయిపోవాలి, మిజోరాం ఒక దేశం అయిపోవాలి, తమిళనాడు ఒక దేశం అయిపోవాలి, జమ్మూ ఒక దేశం అయిపోవాలి, జమ్మూ ప్రజల యొక్క ప్రజాస్వామ్య ఆకాంక్షలకు అనుగుణంగా 370 ఆర్టికల్ తేవాలి. ఇది ఎక్కడ న్యాయం అండి? 370 ఆర్టికల్ భారత రాజ్యాంగంలో ఉంది, జమ్మూ రాజ్యాంగంలో లేదు.
భారత రాజ్యాంగం నిర్ణయించాల్సింది భారత పార్లమెంటు, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కాదు నిర్ణయించాల్సింది. కానీ ప్రచారం ఏం జరిగింది? ఇది అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం విదేశీ భావజాలతో కుట్రతో పనిచేస్తున్నటువంటి మత దురహంకార మతోన్మాద విచ్ఛిన్నకర శక్తుల యొక్క అండదండలతోటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీ ఈ దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తుందని నేను ఆరోపిస్తున్నా. అయితే ప్రజలు విఘ్నతతో ఆలోచించాలి, కొంతవరకు ఆలోచిస్తున్నారు, ఇంకా మేము విజయం సాధించాలని మాత్రం మా ఇంకా మా ప్రయత్నం కొనసాగాలి, మేము కష్టపడాలని మాత్రం కోరుకుంటున్నాం, మేము అనుకుంటున్నాం. ఓకే, అర్థం కదా, జీర్ణించుకోవడానికి కొంత టైం ఇస్తాను.